హలో ఫార్మా గ్రాడ్యుయేట్స్, ఫార్మసీలో గ్రాడ్యుయేషన్ లేదా ఫామ్ డి అంటే బీఫామ్ లేదా ఫామ్ డి చేసిన వాళ్ళకి గవర్నమెంట్ సెక్టర్లో కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఏంటవి అంటే స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్, ఫార్మసిస్ట్, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్, ఇలాగా కొన్ని గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఉన్నాయి. చాలామందికి జాబ్స్ మీద అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు అంటే నోటిఫికేషన్లు అంత ఫ్రీక్వెంట్గా రావట్లేదు, ఎప్పుడో ఒకసారి రిలీజ్ అవుతున్నాయి, దానివల్ల అవగాహన లేకుండా పోతుంది. ఇవన్నీ మంచి పోస్టులు. శాలరీల విషయంకి వస్తే ఫార్మసిస్ట్కి 45,000 నెలకి శాలరీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ 55,000 నెలకి శాలరీ, పాలిటెక్నిక్ లెక్చర్కి 70,000 నెలకి శాలరీ. ఇవన్నీ మంచి పోస్టులు. చాలా ఏళ్ళుగా నోటిఫికేషన్ రాకపోవడం వల్ల చాలా వేకెన్సీస్ మిగిలాయి. రీసెంట్గా ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జూన్లో ఏపీపీఎస్సీ ద్వారా చాలా జాబ్స్కి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. మీరు న్యూస్ పేపర్లో చూసుంటారు, రీసెంట్గా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్నిటికీ ఆమోదం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పరిగి సుధీర్ అని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయిన ఆయన ట్విట్టర్ అకౌంట్లో జూన్లో రాబోయే నోటిఫికేషన్ లిస్ట్ ఒకటి పెట్టారు. ఆ లిస్టును చూస్తే ఆ లిస్టులో ఫార్మసీ జాబులు మాత్రం లేవు. ఇది చూసి 2 వారాల క్రితం నేను ఒక వీడియో చేశాను. ఫార్మసీలో జాబ్స్ని ఇంక్లూడ్ చేయండి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో, ఇంక్లూడ్ చేసేసి ఫార్మసిస్ట్ జాబులు 100 ఉన్నాయి వేకెన్సీస్. డ్రగ్ ఇన్స్పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చర్ ఇవి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి నోటిఫికేషన్ ఇస్తే చాలామంది ఫార్మసీ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి ఒక వీడియో చేసి మనం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఫార్మసీ వాళ్ళందరూ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పాను. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. 600 వరకు గ్రూప్లో జాయిన్ అయ్యారు. సో మొదటి స్టెప్గా ఏం చేసామంటే రిప్రజెంటేషన్ ఏపీపీఎస్సీకి ఇద్దామని అనుకున్నాం. సో ఒక ఫార్మసీ విద్యార్థి సికందర్ అనే అబ్బాయి వాళ్ళ ఫాదర్ హెల్ప్తో ఏపీపీఎస్సీ చైర్మన్ అయిన గౌతమ్ సవాంగ్ గారి అపాయింట్మెంట్ తీసుకొచ్చారు. సో గౌతమ్ సవాంగ్ గారికి ఒక రిప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి ఆయనకి సబ్మిట్ చేయాలని చూశాం. శైలజ అనే ఒక ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఆమె రిప్రజెంటేషన్ తీసుకుని ఏపీపీఎస్సీ ఆఫీస్, విజయవాడలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి గౌతమ్ సవాంగ్ గారి ఆఫీస్కి వెళ్ళింది. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆయన కొన్ని మీటింగ్స్ ఉండడం వల్ల ఆయన తీసుకోలేదు, కానీ ఆయన పిఏకి రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్గా నిన్న 28 మే రోజు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ విడుదల రజనీ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకొని ఆమెను కలవడానికి 3 గ్రాడ్యుయేట్స్ వెళ్ళారు. సికందరు, రుత్ సలోమి, కిరీటి బాబు అని వీళ్ళు 3 ఉదయం నుంచి చిలకలూరుపేటలో ఆమె గురించి వెయిట్ చేస్తే ఈవినింగ్కి ఆమె అపాయింట్మెంట్ దొరికింది. వెళ్ళి ఆఫీస్లో కలిశారు. ఆఫీస్లో కలిసిన తర్వాత మళ్ళీ ఆమె చిలకలూరుపేటలో గడప గడపకి అనే ఒక ప్రోగ్రాంలో వెళ్తే అక్కడ కూడా కలిసి మన పరిస్థితి చెప్పారు. సో మన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 100కి పై చిలుకు కాలేజీల్లో ఫార్మసీ విద్యను ఇస్తున్నారు. ప్రతి ఇయర్ 10,000 గ్రాడ్యుయేట్ అవుతున్నారు. మినిమం 10,000 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. గత 5-6 ఏ నోటిఫికేషన్ పడలేదు. అంటే చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వేకెన్సీస్ ఉన్నాయని వేకెన్సీ లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. ఆమె రజనీ గారు ఇదంతా విని దీనికి గవర్నమెంట్ ఫైనాన్స్ క్లియరెన్స్, గవర్నమెంట్లో కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేస్తామని చెప్పి పిఏకి ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ లెటర్. నా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా జాబ్లు వస్తాయంటే చెప్పలేము, కానీ మన ప్రయత్నం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా జాబ్స్ రావు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఫార్మసీ పోస్టులు లేవు. ఎందుకు రిప్రజెంటేషన్ వర్క్ అవుతుంది అని చెప్తున్నాను అంటే ఇలాంటి రిప్రజెంటేషనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒకటి ఇస్తే మాకు వెంటనే ఒక రిజల్ట్ వచ్చింది, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో అలాగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో ఇలా మనం ప్రయత్నం చేయకుండా ఫార్మసీకి కెరీర్ లేదు, జాబ్స్ లేవు అనేకన్నా ఏదో ఒక ప్రయత్నం చేయగలగాలి. అందుకే ఈ వీడియోని మీకు తెలిసిన అన్ని ఫార్మసీ స్టూడెంట్స్కి పంపించండి. అంటే నెంబర్ ఎక్కువ ఉంటే ఎఫెక్ట్ త్వరగా కనిపిస్తుంది, నెంబర్ తక్కువ ఉంటే ఎవరు పట్టించుకోరు. సో ఫార్మసీలో చాలామందికి ఎంప్లాయ్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. జాబ్స్ అన్నీ కూడా మంచి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా పడుతున్నాయి. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అదే నోటిఫికేషన్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఒక 500+ పోస్టులు ఉన్నాయి. ఇంతవరకు ఏంటంటే సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి 18 ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం ఉండేది. షెడ్యూల్ సిలో కానీ బయాలజిక్స్లో కానీ వర్క్ చేసిన అవసరం ఉండేది. కానీ ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళి కోర్టు ఏం చెప్తుందంటే అవసరం లేదు అనే జడ్జిమెంట్ రాబోతుంది. ఇప్పుడు కోర్టు సెలవుల్లో ఉంది కాబట్టి జూన్ 2nd, 3rd week జడ్జిమెంట్ రాబోతుంది. తర్వాత ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. సో అవకాశాలు చాలా వస్తున్నాయి. ఈ టైంలోనే మన ఏపీపీఎస్సీ నుండి కూడా ఈ పోస్టులకి నోటిఫికేషన్ వస్తే చాలామందికి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నానంటే ఇప్పుడు కానీ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. యూజువల్గా ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ చాలా వస్తుంటాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుడే మంది కూడా వస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. లేదు అంటే మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోతుంది. చాలా సంవత్సరాలుగా అసలు డ్రగ్ ఇన్స్పెక్టరు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు 2012 నోటిఫికేషన్ పడింది. ఇది 2023, ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ పడలేదు. పాలిటెక్నిక్ లెక్చరర్స్ 2018 నోటిఫికేషన్ పడింది,
ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ లేదు. అంటే చాలా వేకెన్సీస్ ఉంటున్నాయి. ఫార్మసిస్ట్కి అయితే అసలు నోటిఫికేషన్లే రావట్లేదు, చాలా వేకెన్సీస్ ఉంటున్నాయి. ఆ నోటిఫికేషన్ కానీ రిలీజ్ అయితే చాలామంది చాలా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఫస్ట్ మనలో చైతన్యం ఉండాలి, మనం ఒక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం వల్లే ఏపీపీఎస్సీ చైర్మన్ని కలవగలిగాం, మినిస్టర్ ఆఫ్ హెల్త్ని కలవగలిగాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ వీక్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నాం. ఆయన గవర్నమెంట్కి ప్రధాన సలహాదారు, ఆయనకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఏపీపీఎస్సీ బోర్డు నుంచి కూడా మనం రిప్రజెంటేషన్లు ఇస్తే వర్కౌట్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది. సో ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ అండి. ఫలితం ఎలా ఉన్నా కానీ మీరు ప్రయత్నం చేయకపోతే మాత్రం డెఫినెట్గా పోస్టులు రావు. సో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, ఆ గ్రూప్ లింక్ ఈ వీడియోలో పెడతాను. గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు చాలా పెడుతున్నాను నా ఛానల్లో, ప్లీజ్ చూడండి. ఈ ఉద్యోగ అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, వచ్చినప్పుడు సెటిల్ అవ్వగలగాలి. సో ఆల్ ది బెస్ట్, లెట్ అస్ డూ సంథింగ్ ఫర్ ఫార్మసీ ప్రొఫెషన్.